రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆరోగ్య కేంద్రాలకు పరీక్షలకు వచ్చే గర్భిణీ మహిళల కోసం లంచ్ బాక్సులను అందజేశారని సర్పంచుల ఫోరం అధ్యక్షులు దౌలతాబాద్ సర్పంచ్ ఆది వెంకన్న తెలిపారు. మండల కేంద్రమైన దౌలతాబాద్ అంగన్వాడీ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేకంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దౌలతాబాద్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పరీక్షల నిమిత్తం చుట్టుపక్కల గ్రామాల నుంచి గర్భిణీ మహిళలు వస్తుంటారని, వీరికి మధ్యాహ్న భోజనం ఇబ్బందిగా ఉండటంతో స్థానిక అంగన్వాడీ కేంద్రం ద్వారా భోజనాన్ని అందించడానికి ఏర్పాట్లు చేశారన్నారు. ప్రతి సోమవారం ఆరోగ్య పరీక్షలకు హాజరయ్యే వారికి అమ్మ ఒడి మధ్యాహ్న భోజనం అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ అనురాధ, ఉప సర్పంచ్ యాదగిరి, వార్డు సభ్యులు మాషుట్టి నరేష్, లక్ష్మి, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా, ఆయాలు, గర్భిణీలు తదితరులు పాల్గొన్నారు. మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. థాంక్యూ. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లులు థాంక్స్ పిలవగానే వచ్చినందుకు. ఈ రోజు మనం ఇన్ని రోజుల కొన్ని భోజనం పెట్టలేదు అంటే పెట్టినాము, కానీ ఈరోజు స్పెషల్ మనకు స్పెషల్ గా ఏంటంటే ఈ ఈ పథకం పేరు లంచ్ బాక్స్, లంచ్ బాక్స్ పథకము. లంచ్ బాక్స్ అంటే లంచ్ మీరు ప్రొద్దున ఇంటికాడ అన్నం తినేసి మీరు హాస్పిటల్కి వెళ్తారు. ఇప్పుడు మనం మేము పెట్టింది మీరు బాక్స్ అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్లి మీరు అక్కడ మళ్ళీ చూపించుకున్న తర్వాత మళ్ళీ మీరు తినేసి మళ్ళీ మీరు ఇంటికి రావాలి. అయితే ఈ రోజు గర్భవతులను ముఖ్యంగా ఇది ఎందుకు ఏర్పాటు చేసామంటే ప్రతి ఫ్రైడే అక్కడ క్లినిక్ ఉండేది హాస్పిటల్లో. అయితే ఇప్పుడు మార్చిర్రు, ఎందుకంటే మొత్తం ఆన్లైన్ ఫీడ్ అవుతున్నాయి కాబట్టి. మీరు కూడా ఫస్ట్ ఫ్రైడే, థర్డ్ ఫ్రైడేనే రావాలా ఏంసీ క్లినిక్ అనేసి, డాక్టర్ చెకప్లు, హెచ్బి టెస్టులు, టీటీలు, హైట్ వెయిట్ అక్కడ అన్ని జరుగుతున్నాయి అన్నట్టు. అక్కడ తీసుకెళ్లి మేము చేపిస్తున్నాము. అయితే అన్ని ఊళ్ళోనూ సబ్ సెంటర్లు ఇక్కడికే వస్తున్నారు కాబట్టి ఈ రెండు ఫ్రైడేలు సపరేట్ గా దౌలతాబాద్కి ఇచ్చారు. తర్వాత దొమ్మాటి, సూరంపల్లి ఇవన్నీ వేరే మండే రోజు ఇస్తారు. మీకు ముఖ్యంగా పోషకాహారం ఎందుకు అందుతలేదనేసి కూడా కొంచెం విషయం తెలుసుకోవాలి.